విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం. తాత్కాలిక ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆనందరావు జేఎన్టీయులో నియామకం. తెలుగు భాషను పరిపాలన భాషగా అమలు చేస్తాం. తెలుగు అధికార భాష సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య యాళ్ళగడ్డ లక్ష్మీప్రసాద్. వ్యవసాయానికి పూర్వ వైభవం, జలశయాల శంకుస్థాపనలో మంత్రి బొత్స, గనులు భూగర్భ శాఖ ఖాళీ, సిబ్బంది కొరత, నియామకాలు చేపట్టని ప్రభుత్వం, అదనపు బాధ్యతలతో అధికారులు సతమతం, చట్టాలపై మరింత అవగాహన అవసరం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్, హిందూపురం పర్యటన, గర్భిణులకు పౌష్టికారం అందజేత సవితమ్మ వైద్యాధికారి సోమందపల్లిలో కార్యక్రమం, ఆక్రమణుల తొలగించేందుకు సర్వే, గుంతకల్లులో రోడ్లను సర్వే చేసిన మున్సిపల్ కమిషనర్ ఏసీపీ, మాస్కులు ధరించకపోతే జరిమానాలే రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, నాడు నేడు పనులు వేగవంతం పనులను పరిశీలించిన అధికారులు. విద్యార్థులకు రుచికర భోజనం వడ్డించాలి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శిక్షణ కలెక్టర్ బి సూర్య, అన్ని చెరువులకు నీరందిస్తాం, మండలంలోని అన్ని చెరువులకు నీరందిస్తామని ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి మంత్రి చీదిరి అప్పలరాజు, రామగిరి చెరువులో చేప పిల్లను వదిలిన కార్యక్రమం, టెన్నిస్ విజేతలకు అభినందన పట్టణంలోని కళాశాల కరస్పాండెంట్ బుగ్గయ్య చౌదరి, భువనేశ్వర్ ప్రసాద్ అభినందనలు. మెమోలు ఇచ్చే అధికారం లేదు, జీతాలు ఎలా నిలుపుదల చేస్తారు, సచివాలయ కార్యదర్శుల తీరుపై డిపిఓ పార్వతి మండిపాటు, త్వరలో సబ్జైల్ ఆధునీకరణ, సబ్జైలు పరిశీలించిన జిల్లా శాఖ డిఐజి వరప్రసాద్, గుత్తి రైల్వే స్టేషన్లో తనిఖీలు, గుత్తి రైల్వే స్టేషన్లో పర్యటించిన సేఫ్టీ కమిషనర్, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు ఎస్పీడిసిఎల్సి ఎండి హరనాథరావు, కూరగాయల సాగు లాభదాయకం రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్త డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఉత్తరాయ సముద్రంలో అవగాహన కార్యక్రమం, స్వర్ణ సాహితీ పురస్కారానికి ఆశావాది ఎంపిక అనంతపురం జిల్లాకు చెందిన కవి అష్టవధాని డాక్టర్ ఆకాశవాది ప్రకాశరావు రచించిన వివేక పునీత నివేదిక మధ్యకావ్యం స్వర్ణ సాహితీ పురస్కారాన్ని దక్కించుకుంది. బుక్కరాయ సముద్రం ఖాజీగా ఫక్రుద్దీన్, బుక్కరాయ సముద్రం ప్రభుత్వ ఖాజీగా గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ మొహమ్మద్ ఇలియాస్ ఒక ప్రకటన చేశారు.